हेलो नमस्ते वेलकम बैक टू ऑटो स्मार्ट तेलुगु चैनल इप्पुडु मनम सैमसंग रीसेंट गा A71 ని ఇంట్రోడ్యూస్ చేసింది. ప్రస్తుతం మనం A71 ని చూస్తున్నాం. చాలా స్మార్ట్గా ఈ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. 179 grams లైటర్ వెయిట్తో దీన్ని రూపొందించారు. ఫ్రంట్ సైడ్లో గొరిల్లా గ్లాస్ 3 ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే రియర్ సైడ్లో మనం చూసినట్లయితే ప్లాస్టిక్ని యూజ్ చేసిండ్రు, కాకపోతే చాలా స్మార్ట్గా లుక్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఇట్లా స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న స్ట్రైప్స్ అనేవి. అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ కూడా చాలా స్మార్ట్గా నీట్గా మనకు కనిపిస్తుంది. రియర్ సైడ్లో మనం క్వాడ్ కెమెరా సెటప్ని చూడొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో ఓన్లీ సెల్ఫీ కెమెరా సెటప్ మనకు కనిపిస్తుంది. చిన్న నాచ్ టైప్లో, చిన్న పంచ్ హోల్ టైప్లో సెల్ఫీ కెమెరా మనకు కనిపిస్తుంది. అండ్ బటన్స్ అండ్ కీస్ గురించి మనం తెలుసుకుందాం. కింది సైడ్లో మనం చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది, దాని పక్కనే మైక్రోఫోన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే టైప్ సికి ఇది సపోర్ట్ చేస్తుంది. 4500 mAh బ్యాటరీని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. టైప్ సి కాబట్టి జల్దీ జల్దీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ 3.5 mm ఆడియో జాక్ని కింది సైడ్లో మనం చూడొచ్చు. మొత్తం ఫినిషింగ్ అంతా కూడా చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని సామ్సంగ్ స్మార్ట్ ఫోన్లు కూడా ఈ డిజైనింగ్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మనకు సిమ్ ట్రే కనిపిస్తుంది. సిమ్ ట్రే మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఇది హైబ్రిడ్ సిమ్మా లేకుంటే డ్యూయల్ సిమ్మా ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం. సో మనం చూసినట్లయితే ఎస్ రెండు సిమ్లను వాడుకున్న తర్వాత కూడా మనం అడిషనల్ ఎస్డి కార్డ్ కూడా మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అప్ టు 512 GB వరకు మీరు సుకూన్గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ని వేసుకొని. అండ్ టాప్ సైడ్లో చూసినట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ పవర్ బటన్ని మనం దాని కిందనే చూడొచ్చు. అండ్ చాలా స్మార్ట్గా మనకు ఈ స్మార్ట్ ఫోన్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక సామ్సంగ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ A71 డిస్ప్లే డీటెయిల్స్ మనం చూసినట్లయితే 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మనకు కనిపిస్తుంది. చాలా స్మార్ట్గా డిస్ప్లే అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే డిస్ప్లేలో మనం ఇక్కడ చూసినట్లయితే సపరేట్ ఎడ్జ్ స్క్రీన్ ట్రే కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు కదా, మనం ప్రీమియం స్మార్ట్ ఫోన్లు అలా చూస్తుంటాం కదా. సో ఇందులో మనం కావాల్సినటువంటి యాప్స్ని పెట్టుకోవచ్చు మనం, అంటే తొందరగా క్విక్గా యాక్సెస్ చేసుకోవడం కోసం, లేదంటే తీసేసుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే ఇందులో ఉన్న ఫీచర్స్ మీకు తెలియజేస్తున్నా నేను. అండ్ అలాగే డిస్ప్లే రెజల్యూషన్ విషయానికి వస్తే 1080x2400 pixel రెజల్యూషన్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే 20.9 aspect ratio ఇది కలిగి ఉంది. సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే ఇది కలిగి ఉంది. అండ్ అలాగే ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే మనకు ఇందులో దొరుకుతుంది. చాలా క్లీన్గా ఉంటుంది డిస్ప్లే అంతా కూడా, మనం ఓపెన్ చేస్తే చాలా స్మార్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే సామ్సంగ్లో మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సూపర్ అమోలెడ్ అనేది చాలా ఎక్సలెంట్గా మనకు డిస్ప్లే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అదర్ స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేస్తే సామ్సంగ్ డిస్ప్లే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా క్లీన్గా మనకు కనిపిస్తుంది. నియర్ బేజిల్లెస్ డిస్ప్లే మనకి ఇందులో కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు మనం, ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ సెక్యూర్గా ఈ స్మార్ట్ ఫోన్ అన్లాక్ చేసుకోవడం కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో దీన్ని రూపొందించారు. కాబట్టి తొందరగా మనం క్విక్కర్గా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఎట్లయినా ఉంటుంది ఇందులో కూడా ఉన్నది. సో డిస్ప్లే చూడొచ్చు మనం, చాలా క్లీన్గా నీట్గా ఇందులో మనకు కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ సాఫ్ట్వేర్ అండ్ అలాగే హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందాం. సో ఎడ్జ్ ప్యానల్ వద్దు అనుకుంటే కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎడ్జ్ లైటింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సైడ్ నుంచి ఇట్లా లైటింగ్స్ కూడా వస్తాయి, ఏమన్నా నోటిఫికేషన్స్ ఏమన్నా ఇట్లా వచ్చినప్పుడు. నైస్. అండ్ బ్లూ లైట్ ఫిల్టర్, డార్క్ మోడ్, స్క్రీన్ మోడ్, అడాప్టివ్ బ్రైట్నెస్ ఇవన్నీ రెగ్యులర్గా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అడ్వాన్స్ ఫీచర్స్లోకి మనం వెళ్ళినట్లయితే బిక్స్బీ రొటీన్ మనకు కనిపిస్తుంది. అండ్ లింక్ టు విండోస్, స్మార్ట్ పాపప్ వ్యూ ఇందులో చూడొచ్చు. అండ్ అలాగే స్క్రీన్ రికార్డింగ్ ఎట్లయినా ఉంటుంది మనకు ఇందులో కూడా కనిపిస్తుంది. మోషన్ అండ్ గెస్చర్స్లో ఏమన్నా కొత్తగా ఉన్నాయా చూద్దాం మనం. లిఫ్ట్ టు వేకప్ అండ్ అలాగే డబుల్ ట్యాప్ టు వేక్, స్మార్ట్ స్టే, స్మార్ట్ అలర్ట్, ఈజీ మ్యూట్, పామ్ స్వైప్ టు క్యాప్చర్, స్వైప్ టు కాల్ ఆర్ సెండ్ మెసేజెస్ ఇవన్నీ మనకు గెస్చర్లో దొరుకుతున్నాయి. 100 mode కూడా ఇందులో ఉంది. సో సింగిల్ హ్యాండ్తోని మీరు ఇట్లా దీన్ని ఆపరేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఇది ఎనేబుల్ చేసుకున్నామంటే సింగిల్ హ్యాండ్తో కూడా మనం ఈ స్మార్ట్ ఫోన్ని వాడుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఉన్నటువంటి మెమరీ డీటెయిల్స్ మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఇంటర్నల్గా మనం చూసినట్లయితే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. స్టోరేజ్ సరిపోతలేదనుకుంటే కనుక ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు అప్ టు 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సుకూన్గా. అండ్ అలాగే మెమరీ చూసినట్లయితే మనం 8 GB ర్యామ్తో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మనం చూడొచ్చు. సో ఎనఫ్
ర్యామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ డీటెయిల్స్ మనం ఒక్కసారి చెక్ చేసినట్లయితే 4500 mAh బ్యాటరీతో దీన్ని రూపొందించింది కంపెనీ. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అండ్ అలాగే మనం అబౌట్ ఫోన్లోకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం ఈ ఫోన్ కథ ఏందనేది మనకు తెలుస్తుంది. సో సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే 1 UI version 2.0 మీద ఇది పనిచేస్తుంది. 100 version 10 ఎట్లయినా ఇవ్వాల్సిందే. 100 version 10 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి లేటెస్ట్ OS ఇందులో మనకు దొరుకుతున్నది. ఇక ప్రాసెసర్ డీటెయిల్స్ మనం ఇలా చెక్ చేసినట్లయితే స్నాప్డ్రాగన్ 730 ఆక్టాకోర్ ప్రాసెసర్ని దీంట్లో ఇచ్చారు కాబట్టి చాలా స్మూత్గా అండ్ అలాగే ఫాస్ట్గా ఇది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ ఫీచర్ మనం కెమెరాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ సైడ్లో మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఇందులో దొరుకుతున్నది కాబట్టి ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్స్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో కూడా మనం స్లో మోషన్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ అలాగే రియర్ సైడ్లో మనం చూసినట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ ఇందులో కనిపిస్తుంది. రియర్ సైడ్లో 64 MP మెయిన్ కెమెరాతో పాటుగా 12 MP కెమెరా అల్ట్రా వైడ్ కెమెరా ఇందులో దొరుకుతుంది. అండ్ అలాగే 5 MP మ్యాక్రో లెన్స్ అండ్ 5 MP డెప్త్ లెన్స్ని కూడా ఇందులో ఇచ్చారు కాబట్టి చాలా క్లియర్ ఫోటోగ్రాఫ్స్ని బొకే ఎఫెక్ట్స్లో కూడా మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే క్లోజ్గా అంటే దగ్గరికి పోయి కూడా ఫోటోగ్రాఫ్స్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. కొన్ని ఫోటోగ్రాఫ్స్ని నేను క్యాప్చర్ చేసిన, అవన్నీ మనం చూద్దాం ఇన్ డెప్త్గా. అండ్ కెమెరా యాప్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఏమేమి ఉన్నాయనే విషయాలు నేను తెలుసుకోవచ్చు. సో కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు లైవ్ ఫోకస్ కనిపిస్తోంది. సో చూడొచ్చు మనం ఓన్లీ సబ్జెక్ట్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది, మిగతా అంతా కూడా బ్లర్ అవుతుంది. సో ఇది ఇండోర్లో నేను చేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్. ఇక్కడ చూడండి కొంచెం ఇక్కడ అంతా బ్లర్ అయిపోయింది, ఇక్కడ సబ్జెక్ట్ని మాత్రమే ఫోకస్ చేసింది. చాలా క్లీన్గా ఫోటోగ్రాఫ్ ఇందులో మనకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సో బ్లర్నెస్ని తగ్గించుకోవాలంటే కూడా మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. సో నైస్. సో సెంటర్ ఇట్లా కొన్ని ఎఫెక్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఫోటో మోడ్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇందులో ఎంత జూమ్ ఉందనే విషయం తెలుసుకోవచ్చు. మనం చూడవచ్చు ఇది వైడ్ యాంగిల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి 1x. సో జూమ్ చేద్దాం మనం ఒక్కసారి దీన్ని. సో జూమ్ చేస్తే ఇది 2x మనం జూమ్ చేసినాం దీన్ని. ఇప్పుడు చూడవచ్చు మీరు 3x జూమ్ చేస్తే పిక్చర్ ఏం ఎట్లా కనిపిస్తుంది అనేది మనకు తెలుసుకోవచ్చు. అండ్ 4x జూమ్ ఇది. అండ్ 5x జూమ్ ఇది. సో ఇట్లా మనకు అప్ టు 8x జూమ్ వరకు ఇస్తున్నారు. ఇండోర్లో ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నా మనం ఇండోర్లో ఎట్లా వస్తుంది అనేది. 5x జూమ్ అనేది కొంచెం నాయిస్ వస్తుంది డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వీడియో మోడ్లోకి మనం ఒక్కసారి వెళ్దాం. వైడ్ యాంగిల్ కనిపిస్తున్నది. అండ్ అలాగే జూమ్ కూడా మనకు చేసుకోవచ్చు. అండ్ అలాగే దీన్ని అప్ టు 8x వరకు కూడా జూమ్ చేసుకోవచ్చు మనం వీడియోలో కూడా. నైస్. కాకపోతే 8x కొంచెం పిక్చర్ అవుట్ అయిపోతుంది. అండ్ అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే నైట్ మోడ్ కూడా ఇస్తున్నారు, పానరామా ఎట్లయినా ఉంటుంది. మ్యాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి డెప్త్గా మనం ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అంటే దగ్గర నుంచి కూడా ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రో ఎట్లయినా ఉంటుంది. సూపర్ స్లో మోషన్తో పాటు స్లో మోషన్ కూడా ఉంది. అండ్ అలాగే హైపర్ ల్యాప్స్ కూడా ఉంది. సో AR ఎమోజీ స్టిక్కర్స్, బిక్స్బీ విజన్ ఎట్లయినా మనకు దొరుకుతూనే ఉన్నది. సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. సో సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకు రియర్ సైడ్ వీడియో రెజల్యూషన్ వచ్చేసి 4K కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. వెరీ నైస్. అల్ట్రా హై డెఫినేషన్ వీడియోస్ని కూడా ఇందులో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. నైస్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి మీరు స్టెబిలైజ్డ్ వీడియోస్ని మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి A71 యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, మన దోస్తులందరికీ చెప్పండి ఇది మన ఛానల్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.